హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. షాకింగ్ న్యూస్ అంటూ ఇందాకే ఒక వీడియో మనం పోస్ట్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో దాని యొక్క పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్పై కేసు నమోదు. ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారని అన్నారు. తాను సనాతన హిందువునని, అలాంటి వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని, దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందని ఎందరంటున్నారు? స్టాలిన్ని ఎంతమంది సమర్థిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా పెద్ద దుమారమే లేచింది. బీజేపీ, విహెచ్పి నేతలు ఏమన్నారు, కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆయనపై తీవ్ర విమర్శలు వస్తుండగా, మరోవైపు చాలామంది రాజకీయ నాయకులు, యూజర్లు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ద్రవిడ మున్నేటర కలగం నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో తేనంపేటలో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన సనాతన ఒలిప్పు మానాడు, అంటే సనాతన ధర్మ నిర్మూలన అనే సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఉదయనిధి స్టాలిన్ సినీ రచయిత, దర్శకుడు, నటుడు కూడా. కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని, వాటిని పూర్తిగా నిర్మూలించాలని, దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తే పోవని, నిర్మూలించాలని, అలాగే సనాతనం కూడా అని అన్నారాయన. సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని నిర్మూలించాలని అన్నట్లుగా కొందరు తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారిని నిర్మూలించడం గురించి తాను మాట్లాడలేదని, సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నానని ఆయన చెప్పారు. సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని ఆయన అన్నారు. మరి సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదంగా మారాయి? పూర్తి వివరాలు తెలియజేస్తాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పవన్ కళ్యాణ్ విషయంలో మనం చేసే వివరణలు, వాదనలు సరిగ్గా ఉన్నాయో లేదో మీకు అర్థమవుతాయి. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ కేవలం సిగ్గుచేటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా, మళ్ళీ అవే వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత, మాజీ న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎందుకు 2 రోజులుగా రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు? హిందువునని రాహుల్ గాంధీ పదే పదే చెబుతూ ఉంటారు. గోత్రాల గురించి మాట్లాడతారు, ఆలయాలు సందర్శిస్తారు. వారు కేవలం ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని మేం చెప్పేవాళ్ళం. నిజంగానే అది రుజువైందని, ఎందుకు నితీష్ కుమార్ నిశ్శబ్దంగా ఉన్నారని, ముంబైలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఇదే ఏకాభిప్రాయం కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు తేజస్వి యాదవ్ మౌనంగా ఉన్నారు? తండ్రిని తీసుకుని సిద్ధివినాయక ఆలయ దర్శనానికి వెళ్లారు. అదంతా పై పైకి చూపించడానికేనా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అహంకార సంస్థలు ఒకటిగా కలిశాయని స్పష్టమైందని ఆరోపించారు. అంతేగాక వీరు హిందూ మతాన్ని, హిందుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తారు. వీరు కేవలం ఓట్ల కోసమే ఇదంతా చేస్తారు. వీరిది ప్రాథమికంగా హిందూ వ్యతిరేక ఆలోచన అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అలాగే సమాజంలో ద్వేషాన్ని రగిలించే స్టాలిన్ కొడుకును అరెస్టు చేసి జైలుకి పంపాలని, ఒకవైపు రాహుల్ గాంధీ ద్వేషమనే మార్కెట్లో
ప్రేమ దుకాణం అని చెబుతూ ఉంటే, మరోవైపు తమిళనాడులో వారి కూటమిలోని ప్రధాన నేత సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెబుతున్నారని, ఇది జాతి వ్యతిరేక చర్య అని బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్లను మీరు బాధ పెడుతున్నారు. డిఎంకే చరిత్ర అంతా ఇలాగే ఉంది. రాజకీయాలు చేయడం కోసమే వారు ఇక్కడికి వచ్చారు అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు వారు మద్దతు ఇస్తున్నారా లేదా అనే విషయంపై కూటమిలోని నేతలు స్పష్టం చేయాలని సుశీల్ మోదీ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇది తప్పైతే బహిరంగంగా ఖండించాలని, కాంగ్రెస్ సీనియర్ నేతల మౌనం వారు ఉదయనిధి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్లు ఉందన్నారు. మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో అది కూడా చూద్దాం. మేం అన్ని మతాల ధర్మాలను విశ్వసిస్తాం, కాంగ్రెస్ కూడా ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది, కానీ ప్రతి రాజకీయ పార్టీకి వారి అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి నమ్మకాలను మేము గౌరవిస్తాం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. హిందువులను దుర్భాషలాడేందుకు రాజకీయ నాయకుల్లో ఒక రేసు నడుస్తోంది. నిజమైన సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు వేల సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ సనాతన ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. వేల సంవత్సరాల పాటు భారత్ బానిసగా ఉంది. ఈ వేల సంవత్సరాలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు నిరంతరం కుట్రలు జరిగాయి అని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ తెలిపారు. మహారాణా ప్రతాప్, గురు గోవింద్జీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ఎంతోమంది మహాత్ములు సనాతన ధర్మాన్ని కాపాడడంలో భాగమయ్యారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బ్రిటిష్, మొఘలులు కలలు కనేవారు, కానీ అది వారికి సాధ్యం కాలేదు అన్నారు. వీరు మాత్రమే కాదు, శతాబ్దాలుగా భారత్లో సనాతన ధర్మం కొనసాగుతోందని, ఎన్నో సందర్భాల్లో మనం దీన్ని చూశామని, వేలాది సంవత్సరాలుగా ఉన్న ఈ ధర్మం పాతుకుపోయిందని, కొన్ని విధానాలు, కొన్ని ఆలోచనలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత వెళ్ళిపోతాయని, సనాతన ధర్మం వేదాలు, పురాణాల సంస్కృతి, సాంప్రదాయమని, వాటి పరిజ్ఞానం ప్రత్యేకమైనదని, వేదాలలో ఉన్న జ్ఞాన సారాంశానికి మించి మరే గొప్ప వనరు ప్రపంచంలో లేదు అని ఛత్తీస్గఢ్ డిప్యూటీ ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్ అన్నారు. మరి డిఎంకే ఏమంటుంది? సమర్థించేందుకు ప్రయత్నించిన డిఎంకే తమ నేతను సమర్థించేందుకు డిఎంకే అధికార ప్రతినిధి సర్వనన్ అన్నాదురై ముందుకు వచ్చారు. ఉదయనిధి ప్రకటనను వక్రీకరించి సందర్భం లేకుండా వివాదాలు సృష్టిస్తున్నారని, నకిలీ వార్తలను ప్రచారం చేసేందుకు అతిపెద్ద ఫ్యాక్టరీ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ రహిత భారత్ గురించి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన మారణహోమం గురించి మాట్లాడారా? ఎలా ఉదయనిధి మారణహోమం గురించి మాట్లాడతారు? ఇది తప్పుడు వార్త. ఆయన మాటలను తప్పుడు వార్తలుగా ప్రచారం చేస్తున్నారు. నకిలీ వార్తలను ప్రచారం చేయడం ద్వారా ద్వేషాన్ని రెచ్చగొట్టినందుకు చట్టానికి సమాధానం చెప్పాలి అని అమిత్ మాల్వీయ ట్వీట్ను ఉద్దేశిస్తూ శర్వణన్ అన్నాదురై అన్నారు. విహెచ్పి ఏం చెప్తుందో చూద్దాం. ఆయన భాష, ప్రకటన ఉద్దేశాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు, అధికార దురహంకారంతో వారు నడుస్తున్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడే ముందు కనీసం వారు తమ బలాన్ని కూడా లెక్కలోకి తీసుకోలేదు అని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు. ముస్లింలు, మిషనరీలు, బ్రిటిష్ వారి చేతుల్లో సనాతన ధర్మం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ధర్మం శాశ్వతమైనది, ఇదే గెలిచింది. మొఘలులు, బ్రిటిష్ వారు దేశం విడిచిపెట్టిపోయారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మాట్లాడిన వారే తుడిచిపెట్టుకుపోయారు అని తెలిపారు. సనాతన ధర్మాన్ని ఎవరూ తొలగించలేరని రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు. సనాతన ధర్మం గురించి క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. సనాతన ధర్మం శతాబ్దాల తరబడి కొనసాగుతోంది. అన్ని మతాలు, వర్గాలు దాని నుంచే ఉద్భవించాయి. భవిష్యత్తులో కూడా ఇది అలాగే ఉంటుంది. దీనిని చెరిపేయలేరు. ఉదయనిధి కాదు, ఇంకెవ్వరు వచ్చినా ఆ పని చేయలేరు. శతాబ్దాలుగా సనాతన ధర్మమే నడుస్తోంది, చివరి వరకు ఇది కొనసాగుతుంది అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్న ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ ఎందుకు వేలు పెట్టారు? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పుందా? అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనకి కొత్తగా ఉన్నప్పటికీ ఇప్పుడే మనం చెప్పుకున్న ఈ ప్రముఖుల మాటలన్నింటిలోంచి కొన్ని మాటలను ఏరి తెచ్చి పవన్ కళ్యాణ్ వల్లివేశాడని అర్థమవుతుంది. ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తప్పు లేదనుకోవచ్చు. అలాగే కొంతమంది సనాతనవాదులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నన్ను కూడా తప్పు పట్టవచ్చు. నేను కూడా హిందువునే గనుక, నేను కూడా సనాతన ధర్మాన్ని గౌరవించేవాడినే గనుక స్టాలిన్ని విమర్శించాలి,
పవన్ కళ్యాణ్ని గుడ్డిగా సమర్థించాలి. కానీ నేను అలా చేయలేను, ఎందుకంటే నాకంటూ వివేకం విచక్షణ ఉన్నాయి గనుక. సనాతన ధర్మం పేరుతో కొన్ని కులాలను ఆలయాల్లోకి రానేయకపోవడం, సనాతన ధర్మం పేరుతో సతీ సహగమనం అంటూ భర్త చనిపోతే బ్రతికి ఉండగానే అతని భార్యను చితిలో తగలబెట్టడం, సనాతన ధర్మం పేరుతో కొన్ని కులాల వారిని జోగినీలుగా మార్చడం, సనాతన ధర్మం పేరు వాడుకుని డిక్లరేషన్ అంటూ వింత పోకడలు పోవడం వంటివి హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని దిగజారుస్తాయని నమ్ముతాను. అందుకే పవన్ కళ్యాణ్ని గుడ్డిగా సమర్థించాలి అనుకోను. నేడు తన రాజకీయ లబ్ధి కోసం పవన్ పంచె ఎగ్గట్టుకుని వచ్చి పొరుగు రాష్ట్రాలతో ఇతర మతాలతో గొడవలు రాజేస్తూ ఉంటే నేను సమర్థించలేను. ఇక్కడే కొందరు నెటిజన్లు పవన్ కళ్యాణ్ని కొన్ని ప్రశ్నలతో నిలదీస్తున్నారు. అందులో ముఖ్యమైనది, నీకు కుమార్తెలు ఉన్నారు కదా, వారిని జోగిణులుగా మార్చితే నువ్వు అంగీకరిస్తావా అంటూ సనాతన ధర్మం పేరుతో కొన్ని కులాల వారిని జోగిణులుగా మార్చడం చూపించి ప్రశ్నిస్తున్నారు. అలాగే చాగంటి వారు తన ప్రవచనంలో సనాతన ధర్మంలో విడాకులు అనే మాట లేదు అని చెప్పడాన్ని, పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 సార్లు విడాకులు తీసుకున్న విషయాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే సనాతన ధర్మం ప్రకారం అతి పవిత్రమైన గోవును చంపి తినొచ్చని చెప్పడాన్ని కూడా ఘాటుగా తప్పుపడుతున్నారు. మరి ఇన్ని అవలక్షణాలు తనలో ఉంచుకుని ఇతరులపై మత రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ని మనం ఏ విధంగా సమర్థించాలి? పవన్ కళ్యాణ్ని సమర్థించడం లేదు అంటే దాని అర్థం స్టాలిన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు కాదు. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది. చెడుని వదులుకుంటూ మంచిని పెంపొందించే ప్రయత్నమే చేయాలి తప్ప పండులో చెడుగా ఉన్న చిన్న చిన్న మచ్చలను చూపించి మొత్తం చెట్టునే నరికేస్తామనకూడదు. అయితే ఇంతకీ ఇప్పుడు పవన్ కళ్యాణ్పై పెట్టిన కేసు వలన పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు ఎదురవుతాయా అంటే అస్సలు ఇబ్బందులు ఉండవు. ఆ కేసు వలన ఆయనకొచ్చిన నష్టం ఇసుమంత కూడా లేదు. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి రాజకీయ గురువు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు నేడులో పెరుగుతున్న పవన్ కళ్యాణ్కి వ్యవస్థలకు అవస్థలకు దొరకకుండా ఏ విధంగా తప్పించుకోవాలో బాగా తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే లడ్డూ విషయంలో ఇష్టానుసారం వాగేసి చివరికి జగన్మోహన్ రెడ్డి నేను నిన్ను అనలేదు కదా అనేశాడు. అలాగే ఇప్పుడు స్టాలిన్ని కూడా నేను నిన్ను అనలేదు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోకు అంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు నేరుగా అవతలి వ్యక్తి పేరు పెట్టి విమర్శించే సాహసం కానీ ధైర్యం కానీ చేయలేడు. అలాగే నాలుక మడత పెట్టేసి యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుని మించిపోయాడు. రుణమాఫీ విషయంలో నేనెప్పుడు చెప్పాను, ఏదైతే చెప్పానో అది చేసేశాను, 1-time settlement అని ఎలా అయితే అన్నాడో, కరెంటు విషయంలో నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకే ఇస్తానని నేనెప్పుడు చెప్పాను, రాత్రి కలయమైనా కన్నావా అంటూ నాలుక ఎలా మడత పెట్టేశాడో పవన్ కళ్యాణ్ని కూడా అదేవిధంగా లడ్డూ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ స్టాలిన్ విషయంలో కానీ సులభంగా నాలుక మడత పెట్టేసి అబద్ధాలు ఆడేస్తాడు. అతనిని గుడ్డిగా సమర్థించే ఆయన అభిమానులే మాటిమాటికి బకరాలవుతారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. నమస్తే.